హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ ఎడ్యుకేషన్ యాప్. సో ఫ్రెండ్స్, మనకేంటంటే ఏపీ పాలిసీ ఎయిడ్ ఎగ్జామ్ అనేది అయితే సో సెప్టెంబర్ 1 అయితే ఉంది కదా. సో దానికి సంబంధించి మనం తీసుకెళ్లిన థింగ్స్ ఏంటి అండ్ అంతేకాకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి అయితే తెలుసుకుందాం. సో కాబట్టి వీడియోని అయితే ఖచ్చితంగా చివరకు చూడండి, వీడియో లైక్ చేయండి అండ్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏపీ పాలిసీ ఎయిడ్ ఎగ్జామ్కి సో మనం ఏమేమి థింగ్స్ తీసుకెళ్లాలో ఫస్ట్ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో హాల్ టికెట్ అనేది అయితే ఉండాలి. సో హాల్ టికెట్ అనేది అయితే ఖచ్చితంగా కంపల్సరీ అయితే ఉండాలి. సో హాల్ టికెట్ అనేది అయితే ఎలాగో తీసుకెళ్తారు అండ్ అంతేకాకుండా సో మీ దగ్గర ఎటువంటి మొబైల్స్ కానీ లేదంటే థింగ్స్ కానీ అలాంటివి అయితే క్యారీ చేయకూడదు. వాచెస్ కానీ లేదంటే మొబైల్స్ కానీ ఇలాంటివి అయితే అలౌ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఆధార్ కార్డ్ అంటే ఏదో ఒక ప్రూఫ్ అనేది అయితే చూపించాలి కాబట్టి సో ఆధార్ కార్డ్ అనేది అయితే ఉండదు కదా. సో దాన్ని అయితే తీసుకువెళ్ళండి. సో జస్ట్ ప్రూఫ్ చూపించడానికి అండ్ మీరు వీలైనంత త్వరగా సో సెంటర్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు బోర్డు మీద మీ నెంబర్ ప్రకారం ఎక్కడో దగ్గర రూమ్ అనేది అయితే రాస్తారు కదా. సో అది చెక్ చేసుకొని మీరు రూమ్లోకి వెళ్ళేసరికి టైం అయితే పడుతుంది కాబట్టి సో మీకు 9 ఎగ్జామ్ అన్నారనుకోండి, సో 8:30 లేదంటే 8 అలా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే సో మనం ఈ రూమ్స్ వెతుక్కోవడానికి అని అంతేకాకుండా సో కొద్దిగా టెన్షన్ అనేది ఫీల్ అవ్వకుండా మనమైతే ఎగ్జామ్ అనేది అయితే రాస్తాము. రాసేటప్పుడు అయితే గుర్తుపెట్టుకోండి సో ఈ ఒక్క ఎగ్జామే మన లైఫ్లో అయితే ఉండదు. సో చాలా ఎగ్జామ్స్ అనేవి అయితే మనం చూస్తాం కాబట్టి సో ఎగ్జామ్ అనేది అయితే మీరు మామూలుగా ఎగ్జామ్ ఎలా రాస్తారో సో అలాగే రాయండి. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది అయితే ఫీల్ అవ్వకుండా సింపుల్గా ఎగ్జామ్ మీకు ఏ క్వశ్చన్స్ వచ్చో ఆ క్వశ్చన్ అనేది అయితే రాయడానికి ట్రై చేయండి. తర్వాత మీకు టైం మిగులుతుంది కదా, సో ఆ టైంలో ఆ క్వశ్చన్స్ మిగిలిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అంతేగాని సో ఒక క్వశ్చన్ రాకపోతే ఆ క్వశ్చన్నే పట్టుకొని సో టైం అంతా వేస్ట్ చేశారనుకోండి సో మీకు వేరే క్వశ్చన్స్ మీకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి అయితే రావడానికి అయితే టైం సరిపోదు. సో కాబట్టి అదైతే చూసుకోండి. అండ్ ఓఎంఆర్ షీట్ ఇస్తారు కాబట్టి మీరు ఫస్ట్ పెన్సిల్తో మీ బుక్లెట్ ఉంటారు కదా, సో బుక్లెట్లో టిక్ మార్క్స్ అయితే పెట్టుకోండి. సో ఇది ఏ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది సో అది పెట్టుకున్న తర్వాత మీరు ఏంటంటే ఓఎంఆర్ షీట్ అనేది అయితే ఫిల్ చేయండి. సో మీరు ఏంటంటే తెలియకుండా సో ఏ అనుకొని ఏ పెట్టేసిన తర్వాత అది ఆన్సర్ బి అయింది అనుకోండి సో మీకు ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. సో అక్కడ 1 అది పోతుంది కాబట్టి సో మీరు అయితే చూసుకోండి. అండ్ ఓఎంఆర్ పేపర్ని ఏంటంటే నీట్గా ఉంచడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఏంటంటే దాని మీద గీతలు పెట్టడాలు కానీ లేదంటే బయట తీసడానికి కానీ ట్రై చేయకండి. సో ఈ రూల్స్ పాటిస్తే సో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి అండ్ మీ పేపర్ కూడా చూడడానికి అయితే నీట్గా ఉంటుంది. సో కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.